అధ్యక్ష అది అది ఆల్రెడీ ఇట్ హెస్ బ్రాట్ టు అవర్ నోటీస్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు కల్పించిన మీకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం చాలా సూటిగా క్లుప్తంగా ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చామో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో చాలా క్లుప్తంగా వారు తన ప్రసంగాన్ని చేశారు ఇక్కడ అధ్యక్ష ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అసాధారణమైన తీర్పుని బహుశా ఎవరు ఊహించినటువంటి తీర్పుని ప్రజలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అధ్యక్ష మేము కూడా అధికారంలోకి వస్తామని భావించాం నూట పదో నూట పదిహేనో లేదు ఇంకొద్దిగా ఆశగా ఆలోచిస్తే నూట ఇరవై సీట్లో వస్తాయని మేము భావించి ఎన్నికల తర్వాత చాలా గ్యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి ఉద్దేశంతో విశ్వాసంతో మేము ఉన్నాం నేను ఒకనొక సందర్భంలో సభానాయకులు ఈ ప్రస్తుత సభానాయకులు ఆ రోజున మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు అన్న నూట ముప్పై పై మాటే కింద మాట లేదు నేను మొత్తం అవగాహన చేసుకున్నాను అంటే ఆయన కూడా నూట ముప్పై పై మాట అంటే నూట ముప్పై రెండో నూట ముప్పై మూడో లేదా నూట ముప్పై ఐదు నూట నలభై అనుకున్నాడు కానీ అధ్యక్ష నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది అదేవిధంగా సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు వారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఏమన్నారంటే నూటికి వెయ్యి శాతం అధికారంలోకి రాబోతున్నాం అన్నారు సరే ఏం అంత బలంగా చెప్తున్నారు చాలా అనుభవజ్ఞులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యులయ్యారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు రామారావు గారికి సలహాదారులుగా ఉన్నారు అనేక ఎన్నికలు ప్రత్యక్షంగా ఆయనే ఉండి నిర్వహించారు ఆయన అధికారంలోకి వస్తాను అని అంటున్నారంటే మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చింది ఎందుకంటే అనుభవజ్ఞుడు కదా ఆయన చెప్తుంటే అబద్ధం ఎలా అవుతుంది ఏమండి ఏంటి నిజమేనా అంటే అభిప్రాయం ఏం కాదండి ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నాం అని అన్నారు ఆయన నూటికి వెయ్యి శాతం అంటున్నారు తగ్గి నూటికి నూరు శాతం అని కూడా అంటలేదని కొద్దిగా అప్పుడప్పుడు మాకు భయం వేసేది కానీ అధ్యక్ష రిజల్ట్ చూస్తే నూట యాభై ఒక్క మంది మేము ఇరవై మూడు మంది మీరు నేను ఇక్కడ ఆశ్చర్యశక్తితో అయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చక్రాలు గిరగిరా తిప్పినటువంటి నాయకుడు కూడా అందని అనూహ్యమైనటువంటి విజయాన్ని మాకు చేకూర్చారు అధ్యక్ష దీన్ని గమనించాలి మనం ఇది మాకు చాలా పెద్ద బాధ్యతని మా మీద మోపిందని మనం చేస్తాం ఇవాళ మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని చెప్పేసి మేము విజయ గర్వంతో మొత్తెక్కిపోతే మాకు ప్రమాదం అధ్యక్ష ఆ జాగరూకత్వాన్ని మేము వ్యవహరిస్తున్నాం అలా లేవు మీరు గమనించండి మా చర్యలు మీరు గమనించండి అదే సామె చెప్తారు సంసారం చేసే కళ కాళ్ళగోళ్ళు దగ్గరే తేలిపోతుందని ఒక సామెత ఉంది అధ్యక్ష ప్రమాణ స్వీకారంలోనే తేలిపోయింది అధ్యక్ష మీరు ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఎలా చేశారు దేని మీద సంతకాలు పెట్టారు ఎలా అవి అమలవుతున్నాయి ఒకసారి చూడమని మనం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను మీ ద్వారా ప్రతిపక్ష నాయకులకి మనం చేస్తున్నా ప్రతిపక్ష నాయకులు మీరు ఐదు సంవత్సరాల క్రితం సంతకాలు పెట్టారు మొదటి రోజున ఓ పెద్ద బహిరంగ సభలో పెట్టారు అశేష ప్రజానీకాన్ని సమీకరించారు బెడ్ షాపులు రద్దు మొదటి సంతకం నాది అన్నారు మేము అనుకున్నాం నిజంగానే బెడ్ షాపులు రద్దు అయిపోతాయేమని అనుకున్నాం అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాన్ని మా నాయకులు ముఖ్యమంత్రి అమలు చేయవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు వచ్చిందంటే ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్ష తలకాయ
నాకు అర్థం కాలేదు. బిల్డ్ షాప్ ఆపారా? బిల్డ్ షాపులే ఆపలేని వారు మీరు మంచి పరిపాలన ఎలా ఇస్తారు? ఇందాక అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, నాకు కూడా అనిపించింది. ఏమన్నారంటే 5 సంవత్సరాలు సమర్థవంతమైన పాలన అందించాం. శభాష్ అచ్చెన్నాయుడు గారు, అయ్యా మీ ద్వారా గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నా. మీరు అనుకుంటేను, మీ పక్కన కూర్చున్న నాయుడు గారు అనుకుంటేను, కాదు సార్, ప్రజలు అనుకోవాలి. మేమనుకోపోయినా పర్వాలా, ప్రజలు సమర్థవంతమైన పరిపాలన మా అచ్చెన్నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు అందించారని అనుకున్నారా? అరే రేరే, ఇప్పుడైనా వచ్చిందండి ఇంత మంచి రిజల్ట్స్ మీకు. 23 శాసనసభ్యులు మాత్రమే మీకు ఇచ్చారు అంటే తెలుగుదేశం మనుగడకే ప్రమాదం ఏర్పడిందనేటువంటి విషయాన్ని మీరు గమనించకలేకపోతే దెబ్బతిప్పుతారు. గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, నేను సందర్భంగా మనవి చేస్తున్నా, మమ్మల్ని మీరు విమర్శ చేయండి, విమర్శ చేయాలి కూడా. వీఆర్ ఇన్వైటింగ్, సద్విమర్శ చేయండి. అంతే తప్ప మేమంత చూస్తామను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడితే తప్పు అవుతుంది అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, పోలవరం గురించి మాట్లాడారు అధ్యక్ష, నేను మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా, పోలవరం 70% పూర్తయిందన్నారు, మంచిదే. 70 ఏందో 60 ఏందో మా ప్రభుత్వం వచ్చింది చూస్తారు చెప్తారు. మీరేమన్నారు అధ్యక్ష? 2019కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం, రాసుకో 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 అన్నారా? అన్నారు సవాలు చేశారా? 18 లేదా 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకో రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు కనుమరుగైపోయారా దశ గుర్తుపెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్ అయ్యారు, అచ్చెన్నాయుడు గారు పొరపాటున వచ్చారు, తర్వాత వారిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనవి చేస్తారు. అధ్యక్ష, నేను కూడా మనవి చేసేది ఏమిటంటే, మీరు మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీరు ఒక మంచి సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో మీరు చక్కని ఫలితాలు వచ్చే విధంగా మీరు సలహాలు ఇవ్వండి. అధ్యక్ష, మేము 23వ తారీఖున ఫలితాలు వచ్చాయి, 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఇవాళ మరి 17వ తారీఖున